స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ారే కానీ విశ్వాసపు ఒప్పుకోలు, ఆ ఫెయిత్ కన్ఫెసింగ్ మన నోట్లో రాకపోతే మనం దేవుని దగ్గర నుంచి ఏది అనుభవించలేము. విశ్వాసం అనేది లేని వాటిని ఉన్నవి అని రుజువుపరిచి దాన్ని విశ్వసించి నమ్మి ఆ విధంగా క్రియాపూర్వకంగా ముందుకు సాగడమే విశ్వాసం యొక్క పరిమాణం. అది మన బ్రతుకుల్లో ప్రత్యక్షంగా కనబడాలి. క్రిస్టియన్ అయితే క్రీస్తు కనబడాలి, విశ్వాసం అయితే విశ్వాసం కనబడాలి. మనం చూసిన వాళ్ళు బయట వాళ్ళు దారిన పోయే వాళ్ళంతా ఏమనుకుంటారు, వాళ్ళ భక్తులండి ప్రార్థనలో ఉంటున్నారు అంటారు. ఆ భక్తి ఏదో మన దగ్గర ఉందంటే అది కనిపించదు. బయట వాళ్ళ భక్తులు అంటారు, బయట వాళ్ళ విశ్వాసులు అంటారు, మన దగ్గర ఉందా లేదు. ఆ అవిశ్వాసం చేత మన బ్రతుకుల్లో ఏం కలుగుతుంది, విశ్వాసి పొందే అనుభవాలు ఎలా ఉంటాయి, లేఖనాలు చెప్పకనే చెప్తున్నాయి ఈ నగ్న సత్యం. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి పాస్టర్ గారు, దైవజనుడు, మంచోడు, గొప్పోడు, చర్చిలో చర్చి కార్యక్రమాలన్నీ ముగించేసుకుని ఒక మూల కూర్చొని ఉన్నాడు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతే పాస్టర్ గారు ఒక్కడే కూర్చున్నాడు. ఒకవేళ కానుకని లెక్క పెట్టుకుంటున్నాడు మనకు తెలియదు. మొత్తం మీద ఒక్కడే ఉన్నాడు. సరైన దేవదూత దిగి వచ్చాడు. నీ ప్రార్థన సర్వంతుడు ఆలకించాడు, నీ ప్రార్థనను బట్టి నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు అని దేవదూత ఒంటరిగా ఉన్న ఈ పాస్టర్ గారితో చెప్పాడు. పాస్టర్ గారు ఏమనాలి, అంతకంటే భాగ్యం ఏముంది, నా ప్రార్థన ఆలకించాడా దేవా, నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి అని అన్నారు. అలా అనుకుండా దేవదూత నాతో నాటకాలు వద్దు, నాతో లేని పోని కబుర్లు వద్దు, నాతో నీకేం జోకులు ఈ ముసలాడుతో, నా వయసు ఎంత, నా భార్య వయసు ఎంత, నా భార్య స్త్రీ ధర్మం ఉడిగిపోయిన మనిషి, మాకు పొలాలేమిటి, ఈ జోకులొద్దు. దేవదూత అంటాడు, నేను సర్వోన్నతుని సన్నిధి నుంచి దిగి వచ్చిన వాడిని, ఆయన నీతో చెప్పమన్నాడు, దాన్ని నెరవేరుస్తాడు. అక్కర్లేదు, నాకేమక్కర్లేదు. అది ఒకవేళ గర్భం చూస్తే నవ్వుతారు జనం. నేను ప్రార్థన చేసింది ఎప్పుడో, వయసు మీద ఉన్నప్పుడు. వయసు మీద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే అంత అయిపోయి సచ్చబడతారు, ఇప్పుడు కొడుకు పుడతాడంటావా, ఏమైనా అర్థం ఉందా అని నిరాకరించాడు. దేవుని మాటని తృణీకరించాడు. అప్పుడు దేవదూత ఒక మాట అన్నాడండి, ఇదిగో ఇవన్నీ జరిగేంత వరకు, నేను చెప్పిన మాటలన్నీ మీ జీవితంలో జరిగేంత వరకు మీ వారు పడిపోను కాక అన్నాడు. ఆమె ఆ దేవదూత ఈరోజున ఇక్కడ కానీ వచ్చి అవిశ్వాసులారా మీ నోరు పడిపోను కాక అని అన్నాడే అనుకో. ఇంటికి ఎంతమంది నోటి మాటతో వెళ్తారో నాకు తెలియదు.
అవిశ్వాసులను పొందేవాడు కాక. అంటే 97% నోరు లేకుండా ఇళ్ళకెళ్ళి చేరారు. ఆఖరి వారికి ఇంటి అడ్రస్ కూడా చెప్పలేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, రే ఏసన్నా నువ్వే రారా అన్నాడు. ఎందుకు అనంటే నోళ్ళు పడిపోయిన వాళ్ళ నోళ్ళు తెరిపించమన్నాడు. ఆమేన్. నోళ్ళు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, నోళ్ళు తెరిపించు. వాళ్ళ నోళ్ళలో స్తుతి రానివ్వు. వాళ్ళు సాక్షులుగా మార్చు. విశ్వాసము ఒప్పుకున్న వాళ్ళలో కలిగించు. విశ్వాసాన్ని తీర్చే వాళ్ళకి కాళ్ళు నొప్పి, కుడి నొప్పి, అది నొప్పి, ఇది నొప్పి అని పేపర్ నాకు బాగా చేసేవాడు శోత్రం. ఇంకేనా అయిపోయిందా? అదేనండి దేవుని శక్తి అంటే, మొక్కలు నొప్పి బాగా అయిపోయింది శోత్రం, నాలుగు మీద ఇప్పుడు నుంచి బాగా అయిపోయింది శోత్రం, రెండు వంగమ్మా వంగ పైకి వంగ వంగ బాగా అయిపోయినా ఆ శోత్రం అరే. ఇంతేనా? ఇంతేనా? విశ్వాసపు పరిమాణం అది నీ జీవితంలో ఒప్పుకోలుగా వస్తే ఆ నోటి మాట దేవునికి సాక్షిగా స్థిరంగా నిలబడి వేల ప్రజల్ని నీ సాక్ష్యం ద్వారా నడిపించగలుగుతావు. పడిపోయిన వాళ్ళని తెరిపించు. నోరు పడిపోయింది ఎవరికి? పాస్టర్ గారికి. లేఖనాలు బాగా తెలుసు. హీ నోస్ వెరీ వెల్. ఏ లేఖనం ఎక్కడ ఉంది రెఫరెన్స్ మొత్తం తెలుసు. అయితే దేవుడు చెప్పిన మాటని విశ్వసించలేకపోయాడు. తన పరిస్థితిని విశ్వసించాడే కానీ ఆ సూపర్ న్యాచురల్ పవర్, ప్రకృతికి మించినటువంటి ఆ శక్తిని, పునరుద్ధానపు శక్తిని విశ్వసించలేకపోయాడు. నోరు పడిపోయింది, ఉసూరు మంట ఇంటికి వచ్చాడు. ఎలిజబెత్ తక్కువందిగా ఇంట్లో పాస్టర్ అమ్మగారు ఉన్నారుగా. ఏమండి జనం బాగా వచ్చారా? ఆ పాస్టర్ అమ్మగారు చర్చికి రాదు, ఆ ఇంట్లోనే ఉంటుంది. పిల్లలకు సోకు చేస్తే ఇంట్లోనే ఉంటుంది. చెప్పకూడదు కానీ మరి చెప్పాలి, తప్పదు. ఈయన వచ్చి ఆవిడ చెప్తారు కానీ ఈ రాదు. ఈ ఇంట్లోకి వచ్చి చాలా పనులు ఉంటాయి, ఉత్తుక్కునే పనులు ఉంటాయి, ఇస్త్రీ పట్టే పనులు ఉంటాయి. జనం బాగా వచ్చారా? ఆ వచ్చారు. కాన్క్లేవనా? కాన్క్లేవనా బాగా వచ్చాగా? ఇంకా అదే కదండి వాళ్ళు అడిగేది. పాస్టర్లకి పాస్టర్ అమ్మకి కాన్క్లేవ్ వచ్చాయా? కోళ్ళు వచ్చాయా? కుంటి 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 కోళ్ళ గుడ్డి కోళ్ళ కుంటివా గుడ్డివా? దోసకాయలు వచ్చాయి, రొస్సరకాయలు వచ్చాయి, బీరకాయలు వచ్చాయి, చిక్కుడుకాయలు వచ్చాయి, భీమి ఏమైనా వచ్చాయి? ఏం మాట్లాడుతున్నా అయ్యగారు? ఊరు నీ నోరు బాడ పోయేటప్పుడు బాగానే పోతుంది, వచ్చేసరికి నీ నోటి ఏమొచ్చింది? మాట్లాడు. అంట అయ్యా నీకేమైంది అయ్యా? ఏ ఎందుకని? దేవదూత వచ్చిందా? వచ్చి ఏం చేసింది? నాకు కొడుకు పుడతానని చెప్పాడా? మరి నీ నోరు ఎందుకు పడిపోయింది? నాకు కొడుకు పుడతానని చెప్పాను, నీ నోరు ఎందుకు పడిపోయింది? నేనేమన్నానంటే అన్నాను. అంటే నువ్వు నమ్మలేదా? అయిపోయావు నమ్మలేదా? పిచ్చాడా ఎందుకు నమ్మలేదు? ఇన్ని లేఖనాలు పోతిస్తుంటావు కదా అలాగే. దేవదూత చెప్పిన మాట నమ్మలేదు నువ్వు? నేను నమ్ముతున్నా. ఆమేన్. నేను నమ్ముతున్నా. దేవదూత స్వయంగా వచ్చి చెప్పిన మాట నువ్వు నమ్మలా? నువ్వు మూగ భాషలో చెప్పిన మాట నేను నమ్ముతున్నా. కన్ఫర్మ్ అయిపోయింది, గర్భం ధరించింది.
ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆయన మోగ బాక్సులో యాక్షన్స్తో చెప్పిన మాట ఏమీ నమ్మింది? కర్ణం ధరించింది, కొడుకుని కన్నింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొడుకు పుట్టిన వెంటనే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చి ఈ ముసలమ్మను చూసి కొడుకును చూసి మనవడా అని అడుగుతున్నారు. మనవడు కొడుకే, కొడుక ముసలిదాన్ని నీకు కొడుకు పుట్టాడా? ఇంత పొందినట్టు కొడుకు పుట్టాడా? దేవుడు చెప్పాడు పుట్టాడు. మరి ఏడి మీ ఆయన ఏడి? ఆడికి మోకొచ్చింది, నోరు పడిపోయి పడుకున్నాడు. అంటే సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు అని అర్థం. విశ్వాసులు ఇప్పుడు సాక్ష్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే, నమ్మవలసిన మాటలు నమ్మట్లేదు, నమ్మకూడని విషయాల్ని బహునమ్ముతున్నారండి. అనవసరమైన మాటలు చెప్తే యమగా నమ్ముతున్నారు, నమ్మవలసిన మాటను మాత్రమే నమ్మట్లేదు. ఏమండి యేసన్న గారండి, నా కొడుకు బలి చదివేవాడు, ఆ పక్కింటోడు ఉన్నాడే వాడు వెంకటేశులు, వాడు సరిగ్గా చదవడం, వీళ్ళిద్దరికి స్నేహం. ఈ మధ్య ఏమైంది అంటండి, యేసన్న గారు ఆవుడు బాగా చదువుతున్నాడు, వీడు చదవట్లేదు. ఏమైంది అమ్మా అన్న, చేతపడి చేసినట్టున్నారండి, వీడి మెదడు తీసి వాడికి పెట్టి ఆవిడ మెదడు తీసి చెడికి పెట్టినట్టున్నారు. ఇదే ముంజిలా మార్చింది దానికి, ఈ ముంజి తీసి అక్కడికి పెట్టి ఆ ముంజి తీసి ఇక్కడ పెట్టి ఈ కొబ్బరికాయ తీసి అక్క ఈ కొబ్బరికాయలండి తల్ల ఉండేది. ఎవరు చేతపడి చేసి మాత్రం పెట్టారు, అది పచ్చిగా నమ్ముతుందా మనిషి? పిచ్చిదానివే మంచిదానివే నువ్వు ఆడి మీద తీసి వాడికి పెట్టడం, వీడి మీద తీసి ఇడికి పెట్టడం, నేను అది సరి చూపించుకో. సినిమాను చూడు తిరిగి దరిద్రుడైతే ఆడు బాగా జరుగుతున్నారా? ఆ మెదడు ఇటు వచ్చిందంట, ఈ మెదడు అటుపోయిందంట. నమ్మవలసిన సంగీతం నమ్మట్లేదా మనిషే? అనవసరమైన దాన్ని నమ్మి కృంగిపోయి వాళ్ళకు కూడా మనం ఏదైనా, ఆ కుటుంబానికి కూడా మనం ఏదైనా తీయాలా, ఏదైనా చేసి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలా అనే ప్రయత్నంలో ఉంది. ప్రార్థన చేసి యేసన్న గారు ఆ కుటుంబం నాశనం అయిపోయేట్టు ప్రార్థన చేస్తారా అని నన్ను అంటుంది. నేను ఏడ్చిన సార్లే పొమ్మన్నా, అవసరమైందని నమ్మకం అవసరం లేదని. శుభ్రం కొడుకు పుట్టాడు, ఆళ్ళేళ్ళు వచ్చారు, ఎలిజిబెత్త ఓ ఎలిజిబెత్తావు ఏం పేరు పెడతావు నీ కొడుకే అంటే ఆమె మౌనంగా ఉంది. ఆయన చెప్పాలి కదమ్మా, మన అమ్మ ఆయన చెప్పాలి కదా, అప్పుడు పెడతానంటది. మీ ఆయన చెప్పినట్టు వాళ్ళకి నోరు పడిపోతే నేను చెప్తాను నేను అని ఒక ఆమె వచ్చి ఏం చెప్పిందో తెలుసా, దిబ్బ ఆయన పెట్టు. ఏం పేరండి చెప్పండి, నోరు తెరి చెప్పండి, ఏం పేరు? దిబ్బయ్య. దిబ్బయ్య బాలకి పెంటయ్యని పెడదాం, పెంటయ్యను పెడదాం, వేరే పేర్లు దొరకవండి. పెంటయ్యను దిబ్బయ్య అర్థమైందా? పాప పేరు ఏంటమ్మా అన్న, పాప ముద్దుగా ముద్దుగా ముచ్చటగా ఉంది పాప, ప్రార్థన చేసిరా. మీరు పేరేంటమ్మా? తలుపులు అమ్మ, తలుపులు అమ్మ, కిటికీలు అమ్మేది మరి, కిటికీలు అమ్మా అక్కడ తలుపులు అమ్మని తీసుకొచ్చావు, కానీ వేరే పేరు ఏం జరగదా? పెంటయ్య దిబ్బ ఇదేను పేర్లు అని నాకు అర్థం లేదండి. ఈ మనుషులేనా అసలు? మానవత్వం ఉందా? పిల్లలకు పేరు పెట్టుకునే తెలీదా? పిల్లలకి ఏ పేరు పెట్టుకోవాలో కూడా తెలీదా? ఆ విగ్రహాల శాపం, రిజర్వేషన్స్ కొరకు పిల్లల ఫ్యూచర్ని ఆలోచించి రిజర్వేషన్స్ కొరకు క్రైస్తవుల కారణం చెప్పుకునే సిగ్గులేని ప్రజలు కొంతమంది ఉన్నారు. క్రైస్తవ పేరు అలా పక్కన పెట్టేసి మర్మంగా ఉంచేసి దాన్ని సాతాను పేర్లు పెట్టి పిలిపించుకున్నదానికి సిగ్గు కూడా ఉన్నట్టు లేదు. ఎంతో కాలం ఇలా సాగదండి. రోజు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది.
మూగోడు దగ్గరకు పోతే మూగోడు రాసిస్తున్నాడు యోహాన్ అని పేరు పెట్టమని. ఏమిటో యోహాను, మీ తాత పేరు కాదు, మీ నాన్న పేరు కాదు, మీ ముత్తాతల పేరు కాదు, ఏమి పేరు కాదంటే పరలోకం నుంచి చెప్పిన పేరు. నేను బుద్ధి లేక నోరు పోగొట్టుకున్నా, ఇంకెందుకు మీరు కూడా నోరు పోగొట్టుకుంటారు. ఆ పేరు పెట్టండి. ఆ పేరు పెట్టిన తర్వాత నోరు తెరవబడింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన సాక్షి నిలబడింది. హల్లెలూయా. మీ సాక్ష్యం నిలబడాలనుకుంటే, మీ సాక్ష్యం స్థిరపడాలనుకుంటే, మీ విశ్వాస పరిమాణం మీ గుండెలు నిలబడి అది ఆశీర్వాదకరంగా మీ బ్రతుకు మార్చబడాలి అనుకుంటే, ఆ విశ్వాసాన్ని నీ జీవితంలో కాచుకోవాలనే సంగతి బైబిల్ చెప్తున్న సత్యం. ఇప్పుడు ఏం చేయగలదు, ఇప్పుడు ఏం చేస్తుంది? విశ్వసించిన దాన్ని తెలిసి కూడా అది మభ్యపెట్టి మరుగు చేసి అధోరకంగా అన్యుల్లాగా ప్రవర్తించడానికి ప్రారంభిస్తున్నావో, లేక జీవం గల దేవుణ్ణి మనసారా ఆరాధించి ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా దేవుని మహిమని చూస్తున్నావో, అది నీ చేతుల్లో, నీ మనసులో, నీ హృదయంలో దాచుకునే సత్యం. అది ఎలా నువ్వు ఉపయోగించుకుంటున్నావో తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకతను అవిశ్వాసం చేత నోరు పోగొట్టుకున్నాడు. ఇంకొక అతను తోమ అవిశ్వాసం చేత తన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? మొట్టమొదట మన దేశానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు తోమ? ఎక్కడికి వచ్చాడు? మన దేశానికి వచ్చాడు. అయ్యగారు తోమ అయ్యగారు మన దేశానికి వచ్చాడు. ఇంకొక దేశానికి వెళ్ళిపోయామాట. మన దేశానికి వచ్చాడు. ఆ దేశానికి వచ్చినప్పుడు ఆయనలో ఉంది ఒక స్పిరిట్, సస్పిషన్ స్పిరిట్, అనుమానాస్పదమైన ఒక స్పిరిట్. అది మనలోచి పడిపోయింది. ఇప్పుడు పాస్టర్ గారిని సంఘం నమ్మదం. పాస్టర్ గారు సంఘాన్ని నమ్మడం. భక్తులారా, విశ్వాసులారా, సంఘస్థులారా, మీరు ఇవ్వాల్సిన డబ్బులు సరిగ్గా నాకు ఇవ్వకపోతే నేను దొరలు పట్టుకుని వెళ్ళిపోతా, ఇంకో ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతా, మిమ్మల్ని పట్టించుకుని వెళ్ళిపోతా లేదు, మీరు సరిగ్గా కానుకలేనని ఈయన అంటాడు. వాళ్ళేమంటారంటే దొరలు వస్తుందనంటే మళ్ళీ వాళ్ళ కలిసి వెళ్ళిపోతాడేమో, మనం ఇంకో సంఘం చూసుకున్నామని వీళ్ళు ముందే అడ్వాన్స్లో ఉంటారు. వీళ్ళు మన పాస్టర్ గారు లైన్ మారింది, లైన్ మారింది, సోహ మారింది, పరిస్థితులు మారిపోతున్నాయి. ఎంతసేపు తనకు డబ్బు సంపాదించుకోవాలని ప్లాన్ వేస్తున్నాడు, తన ఆస్తులు పెంచుకోవాలని ప్లాన్ వేస్తున్నాడు అని విశ్వాసం ఒక కంట పెట్టి అనుమానం పెట్టుకుని వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని నీళ్ళు ఉంటే ఎప్పుడెప్పుడు వీళ్ళు ఇచ్చి పెట్టి ద్రవలు అంటే పడతామని వాళ్ళు ఉంటారు. వీళ్ళ మీద ఆదరి నమ్మకం లేదు, వాళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదు. ఆ స్పిరిట్ ఇప్పుడు సంఘంలో పనిచేస్తూ ఉంది. అదే ఆత్మ ఈ రోజున పనిచేస్తుంది. ఒకరిని ఒకరు నమ్మట్లేదు. ఆ అపనమ్మకాలు ఎందుకు వచ్చాయి సంఘంలో? సంఘం ఎందుకు చిన్నాభిన్నాలు అవుతుంది? సంఘం చిన్నాభిన్నాలు అవడం కారణాలు ఏమిటి? సంఘంలో ఒక దైవజనుడికి వాల్యూ లేకపోవడం ఏమిటి? విశ్వాసులకు విలువ లేకపోవడం ఏమిటి? పరిశుద్ధ పౌరులు అంటున్నారు తెలిసిన సంఘమా, సంఘస్థులారా, నా కిరీటమైనా నా సంతోషమైనా మీరే కదా. నా కిరీటమైనా నా సంతోషమైనా సంఘస్థులారా మీరే కదా. ఆయనకు ఒక కిరీటం అట సంఘస్థులు, ఒక సంతోషానికి ఆస్పదం అట సంఘస్థులు. అయితే నాకు కనబడే వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, ఏమండి ఎస్ఎన్ గారు, నాకు ఒక చిన్న సంఘం ఉంది కానీ గొడవ సంఘం. ఏంటి ఏ సంఘం? గొడవ సంఘం అంటే ఈయనకి 10 లక్షలు కావాలా? అది ఆ లీట్లే. అందుకని నా సంఘం గొడవ సంఘం. అలా కనకండి బాబు, వాళ్ళు యేసు రక్తం చేత కడగబడిన బిడ్డలు. వాళ్ళ పేదరికంలో కూడా మనకు సహాయం చేస్తున్నారు. వాళ్ళని గొడవ సంఘం అంటారంటే ఏంటంటే సరిగా కాల్చలేరు. మనం కడుపు కడుపట్టిన బ్రతుకు తిరుగు కొరకు వచ్చామా?
వాళ్ళ క్షేమం కొరకు మనం వచ్చాం. సంఘం అంటేనే మన ప్రాణం, సంఘం అంటేనే మనకి కిరీటం. ఆ సంఘం లేకపోతే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇప్పుడు నా సంఘాన్ని నేను ఎప్పుడు చిన్న మాట కూడా అనను, అనలేను. ఎందుకంటే ఒక పాడి కొండలాంటిది సంఘం. ఆమే పాడి కొండలాంటిది. నాకు పెరుగు కావాలంటే కొండలు పెడితే వస్తాయి, కావాలంటే వస్తాయి, నీగడ కావాలంటే వస్తుంది, వెన్న కావాలంటే వస్తుంది, మజ్జిగ కావాలంటే వస్తాయి, జున్ను కావాలంటే వస్తాయి. పాడి కొండలాంటిది సంఘం. ఆ సంఘపు విలువ అర్థం చేసుకునేటువంటి దైవ జనులు ఈ రోజున మనకు కావాలి. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, ఖండించాలి. అలాంటి సంఘ పరిస్థితులు ఈ రోజున ప్రతి చోట అవసరం అన్నట్టుగా నేను తిరుగుతున్న ప్రతి చోట గమనించగలను వస్తున్నాను. కనుక నా ప్రియమైన సహోదరులారా, అవిశ్వాసము చేత సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు, అవిశ్వాసం చేత జీవితంలో శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు, కన్నీల మధ్యలో కాపురం చేస్తూ ఉంటారు. యాకోబు జీవితాన్ని ఒక్కసారి మనం పరీక్షిస్తే, యాకోబు జీవితంలో ఆయన చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఏం జరిగిందో చెప్తాను, ఆలకించండి. యాకోబు వాళ్ళ మేనమామ గారింట్లో ఉన్నాడు, వాళ్ళ మేనమామ గారింట్లో ఉన్నాడు, తలతూగుతున్నాడు, ఐశ్వర్యంతో మందలతో సంతోషంగా తలతూగుతున్నాడు. ఒకసారి చెప్పకుండా చేయకుండా వాళ్ళ మామకి, బావమరుదికి చెప్పకుండా చేయకుండా భార్యకి చెప్పి, అక్కడ ఉన్నటువంటి ఆ మంద వాళ్ళందరికీ, వాళ్ళు ఆయనతో ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఇక బయలుదేరాడు. ఎక్కడికండి మనం వెళ్ళేది అని అడిగింది రాహేలు. రాహేలు అడిగింది ఎక్కడికి మనం వెళ్తున్నాం, అది మళ్ళా మా మన సొంతూరు వెళ్ళిపోతాం, మా అన్నోళ్ళు ఉన్నారు కదా అక్కడ, మా వాళ్ళంతా ఉన్నారు కదా అక్కడికి వెళ్ళిపోదాం అని బయలుదేరారు. బయలుదేరినప్పుడు రాహేలు చెప్పింది, అయ్యగారు భర్త చెప్తుంది, మీ అన్నకి మీకు గొడవలు వచ్చాయి కదా, ఒకవేళ ఆయన ఏమన్నా మనల్ని గందరగోళం చేస్తాడేమో, మనల్ని క్షేమంగా ఉంచడేమో, మనం వెళితే ఎలాగా అంది. యాకోబు కోపం వచ్చి, బుద్ధిలేదు నీకు, దేవుడు నాకు చూపించాడు రాత్రి వెళ్ళమన్నాడు, ఆయన్ని దేవుడే సమాధానం పరిచేస్తాడు, నోరు మూయించేస్తాడు, ఆ చేతులు కాళ్ళు కట్టేస్తాడు, మనం వెళ్ళాల్సిందే అని ఇద్దరు బయలుదేరి, ఇంకా ఆయన గ్రూప్ అంతా బయలుదేరి చాలా దూరం వచ్చారు. ఆ చరిత్రను మీకు బాగా తెలుసు. వచ్చారు ఇంకా అదిగో ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం వచ్చి వాళ్ళ సొంత దేశం వస్తుంది ఆ దేశం వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత యాకోబు ఒక మూల కూర్చుని ఆధారకంగా ఉన్నాడు. ఏమండి మీరు బయలుదేరినప్పుడు బాగా ఉత్సాహంగా వచ్చారు కదా, మరి ఇక్కడికి వచ్చి ఏంటి ఇలాగ అయిపోయారు అని అంటే, నాకెందుకో మా అన్నయ్య కత్తి తీసుకుని వచ్చి ముందు నిన్ను పోసినట్టు, తర్వాత జబ్బు కలుతుంది దాన్ని పొడిచినట్టు, ఆ తర్వాత ఆ పిల్లల్ని పొడిచినట్టు, చిన్నొకరు పుట్టుకొకరు అయిపోయినట్టుగా నాకు ఎందుకో మనసులో వచ్చేస్తుంది ఇంజీని బాబు అంటున్నాడు. ఏమండి నాకు మొదట మీరు ప్రారంభించినప్పుడు బయలుదేరినప్పుడు నాకేం చెప్పారు? నేను ఈ ప్రస్తావన ఎత్తాను కదా, మీ అన్నకి నీ మీద విరోధమే అని చెప్పాను కదా, అప్పుడు దేవుడు చూసుకున్నాడే నరబాయి అది భక్తురాలు చెప్పావు నరమాయి అంటున్నా. ఆ రోజున ఇప్పుడు ఇక్కడికి వచ్చి సతకిలు పడ్డామేంటి, ఇంకొక 5 కిలోమీటర్లు ఉంటే ఇనుపదాం పదే ఏం జరుగుతుంది చూద్దాం అంటే నరమాయి నీకేం తెలుసు అని ఏం చేశాడు తెలుసా, తెలివిగలవాడు, ముందు నువ్వు బో అమ్మా, ముందు నువ్వు బోకలు దాన్ని పెడతా, నేను చంపితే దీంతో వెళ్ళిపోతా, దీన్ని చంపేస్తే ఇంకా ఉన్నారు నాకు వెళ్తూ పోతా, మొత్తాన్ని చంపేస్తే నేను పరిగెత్తి ఇంకో పెళ్లి చేసుకుంటా. వలస పెట్టాడు, చదివించుకోండి మీరు బైబుల్, ఆ వలస ఎక్కడ పెట్టాడు, మీరు ముందు పెండి తర్వాత అనుకోండి, ఒకరు చేస్తే ఒకరు కాదు ఆయనకి,
ఒకరు చేస్తే ఒకరు, ఒకరు చేస్తే ఒకరు అని చెప్పి ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టి ఏర్పాటు చేస్తున్నాడు సింగ్లు. మహానాటకాడు, మహామోసగాడు, కంటికి కనబడ్డు కానీ పైకి చేసే పనులు ఇట్టాడు. చూశారండి ఏమంటే స్తోత్రం చెల్లిస్తున్నా, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధుడు, నీ కార్యములు ఆశ్చర్యమే. నీ ప్రజలు నీ సన్నిధిలో భయభక్తిగా మోకరించాడు, కళ్ళు మూసి తరలి వచ్చాడు. అయ్యా, ఏ కుటుంబంలో కూడా సాతాను కలవరాలు లేకుండా హృదయాలు నీ యందు ఆనందించి గంతులు వేయినట్లుగా ఒక శాంతి సమాధానాన్ని నెలకొల్పమని వేడుకొంచున్నాను. దివ్యనామానికి మహిమ కలిగినట్టుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. నీ కృపయే నాశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నాశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.